నిర్మల్ జిల్లా బైంసపట్నంలోని మూదోల్ తాలూకా రైతు ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు గడ్డన్న కాక 18వ వర్ధంతి వేడుకలు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మన మూదోల్ తాలూకా మరి అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మూదోల్ తాలూకాలో నలభై సంవత్సరాలు మన ప్రజాసేవ భాగంగా మరియు అదే విధంగా మన మూదోల్ తాలూకా పడుగు బలైన నేత మన ప్రీతమ నేత మన మాజీ మంత్రివర్యులు గడ్డన కాక వర్ధంతి ఈరోజు మన మూదోల్ తాలూకాలో మరి అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ బైంసపట్నం టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో బైంస టౌన్ మరి అదే విధంగా తాలూకా ప్రజల సమక్షంలో ఈరోజు గడ్డన కాక వర్ధంతి మనం జరుపుకుంటున్నాము. మరియు కాకగారి ఆశ మరి అదేవిధంగా కాకగారి అడుగుజాడలో నడిచి ఈరోజు ఎక్కడ కాక ఎక్కడ ఉన్నా కానీ మీ ఆత్మకు శాంతి కలగాలని మరి అదేవిధంగా మన మూదోల్ తాలూకా ప్రజలందరి తరఫున మరోసారి గడ్డన కాక వర్ధంతి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా తరఫున పార్టీ ఆఫీస్ టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లోని కేబీ కాలనీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. యాసంగి వడ్లు కొనుగోలు కేంద్రాలు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉస్నాబాద్ పట్టణంలో కేజీబీ కాలనీలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి వడ్ల కొనుగోలు కేంద్రాలు యావత్ తెలంగాణలో ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో మొదటిసారి ఇక్కడ సిద్దిపేట జిల్లాలోనే నాకు తెలిసిన వరకు మొదటి ప్రారంభం ఇక్కడ మన ఉస్నాబాద్లో చేస్తాము. మనకు హార్వెస్టింగ్ కూడా కంపారిటివ్లీ మనకు తొందరగా వచ్చింది కాబట్టి మరి ఈ తొందరగా వస్తాను ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రం మీద మనందరం కూడా ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చినా కానీ మరి కేంద్రం ఇవాళ వడ్లు కొనకుండా మరి వాళ్ళు వెనుకకు పోవడం జరిగింది. మనం చూస్తాం ఇదంతా కూడా వెంటనే పంట పండించిన రైతులు నష్టపోవద్దు, వరి పంట వేసిన రైతులు నష్టపోవద్దు తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటికెళ్ళి కూడా రైతు గురించి విచారించే మనిషి, వ్యవసాయం అంటే చాలా ప్రేమ గల మంచి కాబట్టి మరి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వడ్ల కోసం అక్కడిక్కడ తిరిగి నష్టపోవద్దు, వాళ్ళకు వీళ్ళకు మన మధ్యలో బ్రోకర్ల మధ్యలో నష్టపోవద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరి ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం మరి తెలంగాణ ప్రభుత్వమే కొంటుంది, అది కూడా క్వింటాల్కి 1960 రూపాయల చొప్పున మన ఎంఎస్పి ప్రైజ్ ప్రకారంగా తీసుకుంటాము అని చెప్పి చాలా గొప్ప భరోసా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఇచ్చినందుకు ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి వారికి. మరి ఇంత గొప్ప డెసిషన్ ఇవాళ ఎంత కష్టమైనా పర్వాలేదు, మన రైతులు మాత్రం నష్టపోవద్దని అయితే వారు నిర్ణయం తీసుకున్నారో అది నిజంగా కూడా ఇవాళ రైతులల్లో చాలా సంతోషం నిలబుస్తుంది, కన్నులలో ఆనందం కనబడుతుంది. మాకు ఎక్కడమైనా కానీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారి గురించి చెప్పడం జరుగుతుంది. వాటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు రైతులందరూ కూడా వడ్ల కొనుగోలు కేంద్రాల లోపలనే మేము వడ్లు అమ్మాలని చెప్పి నేను మరి ఒకసారి కోరుకుంటూ ఈ విధంగా అయితే ఇదివరకు 5-6 రోజుల లోపలనే కాంటా పెట్టి మళ్ళీ రైస్ మిల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కాంటా పడగానే ట్యాప్ కొట్టగానే మీకు ఎట్లయితే 4-5 రోజుల లోపలనే మీ డబ్బులు అకౌంట్లో పడేదో అదేవిధంగా ఇప్పుడు కూడా కాబోతుంది, తప్పకుండా అవుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ మరి మన ఇక్కడి నుంచి వెళ్ళి మనకు మన ఏఎంసీక్స్ చైర్మన్ గారు శివయ్య బొల్లిశెట్టి శివయ్య గారు మరి మొదటి ప్రారంభిద్దాం సార్ ఇక్కడ అని చెప్పి చెప్పగానే వెంటనే నిన్న సాయంత్రమే ఫోన్ చేసిన, ఇవాళ పొద్దున్నే మనం ప్రారంభించడం జరిగింది. ఇంత గొప్పగా మీరు వర్కౌట్ చేస్తున్నందుకు కూడా మీకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వెంటనే మిగతా ప్రాంతాలంతా కూడా మరి ఓపెన్ చేస్తామని చెప్పి రైతు
రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట జనం బయటికి రావాలంటే జంకుతున్నారు. ఎండవేళకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. మే నెల మధ్యలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్లోనే రికార్డ్ అవుతున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో వడగాళ్లు వీస్తున్నాయి. హైదరాబాద్ లోనూ రికార్డ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం మాదాపూర్లో అత్యధికంగా 41.4, బాలాజీ నగర్, మైత్రివనం, తిరుమలగిరి అడ్డగూడలో 41.3 డిగ్రీలు, మోలాలీలో 41.1, ప్రశాంత్ నగర్, శ్రీనగర్ కాలనీ. కలియుగ ప్రత్యేక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమల భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న శ్రీవారిని 66,745 మంది దర్శించుకోగా 30,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీకి 5.14 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దాతల కోసం మరో కౌంటర్ను టీటీడీ అదనపు ఇవో దాతలు విరాళాలు అందించేందుకు ఇప్పటికే ఇక్కడ కౌంటర్ ఉంది. దాతల చిన్న మొత్తంలో అన్నప్రసాదం ట్రస్ట్కు విరాళాలు సమర్పించేందుకు వీలుగా యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ఈ కౌంటర్ ఏర్పాటు చేశారు. భక్తులు 100 రూపాయల నుంచి విరాళాలు అందించవచ్చని ఈవో వెల్లడించారు. ప్రస్తుతం పోటీ పరీక్షల్లో నిరుద్యోగ యువత ప్రణాళికబద్ధంగా చదివి విజయం సాధించాలని నగర సిపి సివి ఆనంద్ తెలిపారు. సిపి ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీ రిక్రూట్మెంట్ శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నార్త్ జోన్ పరిధిలో 1500 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Can you get up? Yeah. He is the main reason behind all this. Aina sonta motivation tho aa enduko aa motivation aynaku vachindo naaku teliyadu, but he is self motivated. Evar cheppakapoyina vachi anni organize chesi chestuntaru. And I really my hats off to you. Thank you. On behalf of the department, thank you so much. ప్లస్ ఈ వేదికపై మాట్లాడిన సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఐశ్వర్య, ఎలిసా, కుసుమ్, శరత్, శ్రావ్య, సాయి కృష్ణ అందరు కూడా చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నాకే భయం వేస్తుంది. మేబీ యూ కెన్ రైట్ సివిల్ సర్వీసెస్. అండ్ వచ్చే మా క్యాండిడేట్స్ క్వాలిటీ కూడా దీంతో మీకు తెలుస్తుంది. ముందు నేను పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అయినప్పుడు 1991లో అప్పుడు 10th క్లాస్ పాస్ అయితే మేము పిలిపించి ఉద్యోగం కావాలా అని కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పించేది. చాలామంది ఆఫీసర్స్, ఒక బ్యాచ్లో మా సీనియర్ ఆఫీసర్ వరంగల్ ఎస్పీగా ఉండేవారు. ఏటూరు నగరం నుండి అందరినీ పిలిపించి ఉద్యోగాలు ఇప్పించారు. ఆ బ్యాచ్ మొత్తం అందరూ 5 ఫీటే ఉన్నారు హైట్. సో ఆ విధంగా నడిచేది. తర్వాత ఈ విధంగా మారి కాంపిటీషన్ పెరిగి ఎగ్జామ్ ఎంత కఠినంగా ఉందంటే మొన్న మీ క్వాలిఫైయింగ్ టెస్ట్ది పేపర్ నేను చూశాను. నిజం చెప్పాలంటే నేను పాస్ కావడం కష్టం. ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఈ లెక్కలు చూస్తే ఏమో మళ్ళీ మర్చిపోయినానేమో, ఆ రోజుల్లో బాగానే ఉండేది కానీ అంత ఈజీ కాదు. మీ అందరికీ శుభాకాంక్షలు. కాంగ్రాచులేషన్స్ ఫర్ క్వాలిఫైయింగ్. ట్వంటీ 1,000 అప్లైడ్ ఫర్ దిస్ ఆన్లైన్ హైదరాబాద్ సిటీ పోలీస్లో. దాంట్లో 16,000 అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్. ఫైనల్లీ 7,133. అంటే మొత్తం సిటీ ఫిగర్స్ ఇస్తున్నాను. 701 పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి? 18,000. గుడ్, కరెక్ట్, అప్రాక్సిమేట్లీ అంతే ఉన్నాయి. సో చాలా పెద్ద పర్సంటేజ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో హైదరాబాద్ సిటీ పోలీసులో ఎన్ని ఉన్నాయి మీకు తెలుసా?
దేనికైతే మీరు అప్యూర్ కాబోతున్నారు తెలియదా గెస్ తీసుకోండి కెన్ యూ గెస్ 8000 కొద్దిగా ఎక్కువైపోయింది 3300 అని మేము అనుకుంటున్నాం అంటే మా వేకెన్సీస్ రిఫ్లెక్ట్ చేసి పంపించాము 3300 అయితే మీరు 7000 మంది ఇప్పుడు దీనికి సెలెక్ట్ అయ్యారు టోటల్ సో ఆల్మోస్ట్ మీరు ఇవి ఈ ట్రైనింగ్ చాలా బాగా చేస్తే ఫోకస్ చేస్తే మీకు తప్పకుండా యు స్టాండ్ 50% ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఎ జాబ్ ఇన్ ద తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అదే కాకుండా ముఖ్యమంత్రి గారి కృషితో ఈ ద పేపర్ ఇంటూ 180 దట్ ఇస్ 3 అవర్స్ దానికన్నా ఒక్క నిమిషం కూడా ఎక్కువ దాని మీద స్పెండ్ చేయొద్దు మీరు వాచ్ ముందు పెట్టుకోవాలి వాచ్ చూస్తూ ఉండాలి ఎగ్జామ్ రాస్తూ ఉండాలి మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే మీరు అంత ఎక్కువ రాయదలుచుకు మీకు అర్థం మీకు అనిపిస్తుంది అంత రాయాలని ఏదో ఎగ్జామినర్ చాలా ఇంప్రెస్ అయిపోతాడని అట్లా కాదు ఎగ్జామినర్ విల్ నెవర్ థింక్ లైక్ దట్ ఆయనకు ఫస్ట్ ఫ్యూ లైన్స్లోనే అర్థమైపోతుంది మీకు క్వశ్చన్ అర్థమైందా లేదా మీరు ఆన్సర్ రైట్ ట్రాక్లో ఉందా లేదా ఫస్ట్ ఫ్యూ లైన్స్లో అర్థమైపోతుంది అతనికి ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ ఫీల్స్ దట్ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇఫ్ యూ ఫీల్స్ దట్ ద క్వశ్చన్ ఇస్ ఆన్సర్ ఇస్ గోయింగ్ హేవర్ యూ విల్ జస్ట్ నాట్ ఈవెన్ రీడ్ మీకు ఏదో 30 మార్క్స్ ఉంటే దానికి 5 అవుట్ ఆఫ్ 30 2 అవుట్ ఆఫ్ 30 ఇచ్చేస్తాడు అందుకే 100 మీటర్స్ ఇంకేమేమి ఉన్నాయి వాట్ ఆర్ ది ఈవెంట్స్ ఫిజికల్ ఈవెంట్స్ ఏమున్నాయి అదే ఏమేమి ఉన్నాయి అచ్చా మళ్ళీ టైం ఉంటుందా ఓ సో ఇప్పుడు ఫిజికల్ ఏం లేదు కదా నో ఫిజికల్ నౌ దానికి మళ్ళీ మీరు క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ టైం ఉంటుంది 4-5 మంత్స్ అప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈవెంట్స్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా చేపిస్తారు సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఐ థ్యాంక్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఓనర్స్ ఐ థ్యాంక్ ఆల్ మై ఆఫీసర్స్ లెడ్ బై డీసీపీ చందన ఆల్ ది ఆఫీసర్స్ హూ హావ్ ఆర్గనైజ్డ్ ఆల్ ది స్టూడెంట్స్ హూ హావ్ కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇట్ వాజ్ మై ప్లెజర్ టు బీ పార్ట్ ఆఫ్ యూ